ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా కృపా గడియలు అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ కూడా కలుసుకోవడం అనేది నాకెంతగానో సంతోషాన్ని ఇస్తుంది. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక ధన్యతగా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటి అంటే, కొన్ని సమయాలలో మాట్లాడుట కంటే మౌనంగా ఉండుట మంచిది. మరి ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం ఒకసారి సంఖ్యాకాండము 11:1 మనం చూసుకుందాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క నియమిత జనము. దేవుడు వారిని ప్రేమించి ఆ ప్రజలని తనకొక సొత్తుగా దేవుడు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఐగుప్తులో నుండి వారిని విడిపిస్తాడు. విడిపించి వారి కొరకు దేవుడు ఒక స్వాస్థ్యాన్ని, కనాను దేశాన్ని ఆయన ఏర్పరుస్తాడు. ఏర్పరిచిన తర్వాత దేవుడు వారిని ప్రతిరోజు కూడా కావలి కాస్తూ పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా వారిని ఆయన తన కంటి పాపవలే కాపాడుకుంటూ వస్తాడు. అయితే ఈ ప్రజలు ప్రతి సమయంలో వాళ్ళకి ఏదైనా అవసరత కలిగినప్పుడు దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళి మొరపెట్టరు, కానీ దేవునిని వాళ్ళు సనుక్కోవడం అనేది ప్రారంభించారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా అవసరత వస్తే, ఒకవేళ వాళ్ళకి నీళ్లు కొదువగా ఉంటే వారు దేవుని సనగడం ప్రారంభిస్తారు. ఒకవేళ వాళ్ళకి ఆహారం కావాలి అంటే వాళ్ళు దేవుని సనగడం ప్రారంభిస్తారు. ఇంగ్లీష్లో అయితే ది కంప్లైంట్ అగేన్స్ట్ గాడ్. వాళ్ళు వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి సనుగుతూ ఉంటారు. సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి సందర్భంలో కూడా వారి సనుగుని విన్నాడు. విని వారికి కావలసిన ఆహారాన్ని, వారికి కావలసిన నీళ్ళని ఆయన వారికి సప్లై చేస్తూ ఉన్నాడు. అయితే సంఖ్యాకాండం 11:1 మనం చూసుకున్నట్లయితే, వారు సనుగుకొన్నారు, ఆ సనుగును దేవుడు విన్నాడు. విని దేవుని ఆగ్రహం అనేది ఆ ప్రజల మీదకి వచ్చింది. అంటే మనం మాట్లాడే మాటలు అనేవి కొన్ని సందర్భాలలో దేవుని యొక్క ఉగ్రతను మన మీదకి తీసుకొని వచ్చే విధంగా ఉంటాయి. చాలా సందర్భాలలో విశ్వాసులు చేసే తప్పు ఏంటి అంటే, వాళ్ళ ప్రస్తుత జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభువులోకి వాళ్ళు వచ్చిన తర్వాత వారి జీవితాన్ని, వారి గత జీవితాన్ని వాళ్ళు పోలుస్తూ ఉంటారన్నమాట. మేము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నందుకే మాకు ఈ కష్టాలు వచ్చాయి, మేము యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాం కనుకే మాకు ఈ కష్టాలు వచ్చాయి, అదే మేము లోకంలో లోకస్తుల వలె జీవిస్తూ ఉంటే మాకు ఇలాంటి కష్టాలు అనేవి కలగకుండా ఉండేవేమో అని ఎప్పుడు కూడా పాత జీవితాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడతారు, దేవునిని వాళ్ళు సనుగుకుంటారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతామో, దేవునిని మనం సనుక్కుంటామో, దేవుడు వాటన్నిటిని కూడా ఆయన వింటూ ఉంటాడు. ఆయన ప్రతి మాట కూడా ఆయన లక్ష్య పెడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మన జీవితంలో మనకి చాలా విపత్తులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు దేవా నా జీవితంలో ఇలాంటి విపత్తులు ఎదురయ్యాయి, నేను ఏం చేశాను అని మనం అనుకుంటూ ఉంటే, ఒక్కసారి మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, లేదా మన పాపపు జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ మన పాత జీవితమే బెటర్గా ఉంది, ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో కేవలం కష్టాలే ఉన్నాయి అని మనం మాట్లాడుతుంటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, అది దేవుని కోపాన్ని రేపగలిగిన శక్తి మీ మాటల్లో ఉంటుంది. దేవునిని మనం సనుక్కున్నప్పుడు ఆయన కోపానికి మనం పాత్రులు అయ్యే సందర్భాలు ఉంటాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. వాళ్ళు సనుక్కున్నారు, దేవుని కోపం అనేది రగులుకొని ఆ పాలెంలో ఉన్న ఒక కొననంతా కూడా అది దహించి వేసింది. మరి ఈ జనులు ఏం చేశారంటే, వాళ్ళు మోషే దగ్గరికి వస్తారు. వచ్చి, మోషే మా పక్షాన నువ్వు వెళ్ళి దేవునికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, మొరపెట్టు, మా పక్షాన ఈ అగ్ని ఆరిపోవాలి అని మొరపెట్టు. అయితే వాళ్ళు మొరపెడతారండి. మోషే వెళ్ళి దేవునికి మొరపెడతాడు. మొరపెట్టి, దేవా ఈ అగ్నిని దయచేసి మీరు ఆర్పివేయండి అంటే దేవుని కోపం చల్లారుతుంది. ఆ అగ్నిని ఆయన ఆపు చేస్తాడు. అగ్నిని మొత్తం కూడా దేవుడు చల్లారుస్తాడు. అయితే అక్కడితో ఆగలేదండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 11:4
వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టుదురు అని వాళ్ళు ఏడ్చారంట. మరి వాళ్ళ మధ్యలోనున్న మిశ్రిత జనము, ఈ పాయింట్ మనం జాగ్రత్తగా ధ్యానిద్దామండి. మరి వాళ్ళ మధ్యలోనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలీలు మరలా ఏడ్చి మాకు ఎవరు మాంసమును పెట్టుదురు అని అన్నారంట. అంటే ఇక్కడ ఎవరు వారిని ప్రొవోక్ చేస్తున్నారు అంటే అక్కడున్న మిశ్రిత జనము, అంటే వాళ్ళు ఇస్రాయేలు ప్రజలు కాదు, మిశ్రిత జనము. ఈ మిశ్రిత జనముకుండే ఒక మాంసాపేక్ష వల్ల వాళ్ళు వెళ్ళి ఇస్రాయేలు ప్రజల్ని ప్రొవోక్ చేస్తున్నారు, వాళ్ళని వెళ్ళి ప్రేరేపిస్తున్నారు. మనకి మాంసం కావాలి, మనకి అరణ్యంలో మాంసం లేదు, ఎవరు మనకి మాంసాన్ని సప్లై చేస్తారు అని ఈ మిశ్రిత జనం వెళ్ళి ఆ ఇస్రాయేలు ప్రజల్ని ప్రొవోక్ చేస్తే ఇస్రాయేలు ప్రజలు వచ్చి వాళ్ళు ఏడ్చడం ప్రారంభించారంట. ఏమని ఏడుస్తున్నారు వాళ్ళు? మాకు మాంసమును ఎవరు తీసుకొని వస్తారు, మాకు ఎవరు ఈ అరణ్యంలో మాంసాన్ని పెడతారు అని వాళ్ళు ఏడుస్తున్నారంట. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఎలాగ ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళు మనల్ని ప్రభావితులుగా చేయగలరు కదా. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ప్రత్యేకంగా యవనస్తులతో మాట్లాడుతున్నాను, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, మరి మీ దేవుడు ఎందుకు నీకు ఇది ప్రొవైడ్ చేయలేదు, నీ దేవుడిని నీకు ఎందుకు అది లేదు, నీ దేవుళ్ళో ఎందుకు నీకు ఎంజాయ్మెంట్ లేదు, అందరిలాగా నువ్వు ఎందుకు సినిమాలకి రాలేవు, అందరిలాగా నువ్వు ఎందుకు సిగరెట్స్ కాల్చలేవు అని వీళ్ళు దేవుని ప్రజల్ని ప్రొవోక్ చేస్తారు. ప్రొవోక్ చేస్తే దేవుని ప్రజలు జ్ఞానం కలిగి వారిని తృణీకరించకుండా చాలామంది ఆ టెంప్టేషన్స్కి లోనైపోయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ, దేవా ఎందుకు నాకు నా జీవితంలో ఈ ఎంజాయ్మెంట్ని నాకు దూరం చేశావు, నేను కూడా ఈ ప్రజల్లాగా ఉండింటే వాళ్ళలాగా నేను సంతోషంగా హ్యాపీగా నేను ఉండేదాన్ని కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మరి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి దేవుని నమ్ముకుంది. దేవుని నమ్ముకున్న తర్వాత అమ్మాయికి నేను చెప్పాను, నీ ఎగ్జామ్స్కి నువ్వు వెళ్ళినప్పుడు ముందు నువ్వు కాపీ కొట్టింటే ఇప్పుడు మాత్రం నువ్వు కాపీ కొట్టద్దు, దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు అని నువ్వు నమ్ము, దేవుడు నీకు ఖచ్చితంగా విజయాన్ని దయచేస్తాడు అని నేను చెప్పానండి. అయితే ఆ అమ్మాయి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళింది. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత నాతో ఒక మాట అనింది, ఎందుకు మీ దేవుడు ఇంత స్ట్రిక్ట్, ఎందుకు మీ దేవుడు అన్ని ఆజ్ఞలను పెడతాడు, ప్రతి విషయంలో ఎందుకు ఇంత స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ని ఇస్తాడు, ప్రతి ఒక్కరు నా చుట్టూన్న వాళ్ళందరూ కాపీ కొడుతున్నారు, నేను ఎందుకు కాపీ కొట్టకూడదు, ఎందుకంటే నా చుట్టూన్న వాళ్ళు కాపీ కొడుతున్నారు, వాళ్ళు కాపీ కొట్టి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు, మరి నేను ఒక్కదాన్ని దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను కాపీ కొట్టకుండా నేను తక్కువ మార్క్స్ తెచ్చుకోవాలా. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే మిశ్రిత జనం ద్వారా ప్రొవోక్ చేయబడుతున్న దేవుని బిడ్డలు. మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని ఎలాగ ప్రభావితం చేస్తున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దీని ద్వారా ఇస్రాయేల్ ప్రజలు ఏడ్చారు. చివరికి ఏమైంది అంటే సంఖ్యాకాండం 11:33 మనం చూసుకుందామండి. అయితే దేవుడు వారికి మాంసాన్ని సప్లై చేస్తాడు. దేవుడు ఏమంటాడంటే, మీరు నాకు వ్యతిరేకంగా ఎవరు నాకు మాంసాన్ని ఇస్తారు అని మీరు అన్నారు కదా, నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని పోషించాను, అరణ్యంలో మీరు సేద్యం చేయాల్సిన అవసరం లేకుండా నేను మిమ్మల్ని పోషించాను, అయితే ఎవరు మాకు ఇస్తారు అని మీరు అన్నారు కదా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 1 నెల వరకు నేను మీకు మాంసాన్ని ఇస్తాను. అయితే చూసుకుందామా, సంఖ్యాకాండం 11:33. ఆ మాంసం ఇంకా వాళ్ళ పండ్ల సందునుండగానే అది నమ్మలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. సో బీవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. మీరు ఎలాగ మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారు అనేది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరో మిమ్మల్ని ప్రొవోక్ చేస్తే, ఎవరో మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడినట్లయితే దేవుని కోపం మన మీద రగులుకొని అది మనల్ని బహుగా బాధిస్తుంది అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు దేవుడు. మనం ఎవరి మాటలు వింటున్నాము? మనం దేవుని మాటలు వింటున్నామా, ప్రజల మాటలను వింటున్నామా? మనం ప్రజల మాటలు వింటే మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే చివరికి నష్టపోయేది ఎవరు అంటే అది మనమే. మనం నష్టపోతాము, మన మీదన్న దేవుని అభిషేకాన్ని మనం కోల్పోతాము. అందుకే ఆ పండ్ల సందులో ఆ మాంసం ఉండగానే వారు దేవుని చేత మొత్తబడ్డారు. ఇస్రాయేల్ ప్రజలు ఇంకొక సందర్భాన్ని నేను చూపిస్తానండి. నిర్గమకాండం
పద్నాలుగో అధ్యాయం పదో వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకి వారు మొరపెట్టిరి. మరి ఈ సందర్భం ఎక్కడంటే, ఎర్ర సముద్రం వాళ్ళ ముందరుంది, వెనకల ఫరో సైన్యం వెనకల వస్తుంది. మరి ఐగుప్తులను వీళ్ళు చూసి వాళ్ళు చాలా భయపడ్డారంట. భయపడి దేవునికి వారు మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నాము ఒకసారి చూసుకుందాము. నిర్గమాకాండం 14:11 అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా. పదో వచనంలో ఏమో దేవునితో మొరపెడుతున్నారు, వాళ్ళు భయపడి యెహోవా దేవునికి వాళ్ళు మొరపెడుతున్నారు. కానీ 11వ వచనంలో వెంటనే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మళ్ళీ పాత జీవితంతో కంపేర్ చేసుకుంటున్నారు. అంటే మాకు అక్కడ సమాధులు లేవని, ఐగుప్తులో మేము సుఖంగా జీవిస్తుంటే మమ్మల్ని అరణ్యంలోకి నువ్వు తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవని నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని అంటే, మరి మోషే ఒక చక్కటి జవాబిస్తాడండి. నిర్గమాకాండం 14:13 మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. అంటే మీ నోటితో మీరు మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయొద్దండి. జస్ట్ బీ స్టిల్, ఆర్ ఇన్ అదర్ సెన్స్ జస్ట్ బీ క్వయట్. మీరు కామ్గా ఉండండి. ఒకవేళ దేవుని పట్ల మీకు విశ్వాసం లేదు, మీరు దేవుని మీరు నమ్మకపోతే మీరు కామ్గా ఉండడం మేలు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడద్దండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఆయన కోపానికి మీరు పాత్రులుగా అవ్వద్దండి అని మోషే చెప్తాడండి. ఎందుకు అంటే, మనం నిర్గమకాండం 13:21 చూసుకున్నట్లయితే, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో దారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. అంటే 13వ అధ్యాయం చివరి వచనంలోనే దేవుడు వాళ్ళకి ముందుగా వెళ్తున్నాడండి. ఆ అగ్నిస్తంభము ఆ మేఘస్తంభము ఎవరు అంటే, అది యెహోవా దేవుడు. ఆయన వారికి ముందుగా వెళ్తున్నాడు, వారి ముందర ఆయన ఉన్నాడు. కానీ 14వ అధ్యాయంలో వెనకలున్న ఫరో సైన్యాన్ని వాళ్ళు చూసి ముందరున్న దేవుని వాళ్ళు నిర్లక్ష్య పెడుతున్నారు. ముందరున్న దేవుని వాళ్ళు చూడలేకపోతున్నారు. ముందరున్న యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు చూడకుండా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ఐగుప్తులో మాకు సమాధులు లేవనా, నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. అంటే మోషే అంటున్నా, మీరు ఊరకనే నిలుచుండి, జస్ట్ బి కామ్ అండ్ సీ వాట్ ద లార్డ్ విల్ డూ ఫర్ యూ. అంటే మీరు ఊరకనే నిల్చుండి, మీకు దేవుడు అనుగ్రహించు రక్షణని మీరు చూడండి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు స్టే క్వైట్ రాదర్ దెన్ టు స్పీక్ వర్డ్స్ ఆఫ్ అన్బిలీఫ్. కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుట కంటే మౌనముగా ఉండుట మేలు. మౌనముగా ఉండి దేవుడు మనకి రక్షణని ఎలాగా అనుగ్రహిస్తాడో మనం ఎదురు చూడడం మేలు. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని సనిగినట్లు, ఇశ్రాయేలు ప్రజలు ఇతరుల చేత ప్రొవోక్ చేయబడి ఎలాగైతే దేవుని సనిగారో, అలా మనం సనగకుండా మనకి ముందుగా నడుస్తున్న దేవుని మనం చూస్తూ ఆయన మనకు అనుగ్రహించే రక్షణని మనం ఊరకనే నిలువబడి, ఊరకనే నిలుచొని చూడుట మేలు. మరి ఈ వాక్య భాగాన్ని దేవుడు మీ అందరి వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందామండి. గొప్ప దేవ, సర్వశక్తి మంతుడా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం. దేవా, మీరు ఈరోజు మాతో మాట్లాడారు. బీ అవేర్ of what you are speaking, beware of what you are talking. అవును దేవా, మేము కొన్ని సందర్భాలలో మాట్లాడుట కంటే మౌనంగా ఉండుటే మేలు. తండ్రి, మీరు అనుగ్రహించే రక్షణని దేవా మేము ఎదురు చూడటం అనేది మేలు. దేవా, మాకు సహనాన్ని, మాకు ఓపికని, విశ్వాసాన్ని మీరు దయచేయండి. తండ్రి, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వాళ్ళ జీవితాలలో వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్క అవసరతని మీ చేతులను చాపి తండ్రి, వాళ్ళకి మీ బహుమానాలని, మీ ఆశీర్వాదాలని తండ్రి మెండుగా దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. విరిగిపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవా మీరు అతికించండి. తండ్రి, సడలిన ప్రతి మోకాలని దేవా మీరు సవరించండి. దేవా, బాగుపడని ప్రతి ఒక్క జీవితంలో దేవా మీరు ఒక ఆశని చిగురింపచేయండి.
చేయండి తండ్రి. విరిగి నలిగిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవా మీరు పైకి లేవనెత్తమని నేను ప్రార్థిస్తున్నాను. కృంగుదలలో నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళందరినీ దేవా మీరు పైకి లేవనెత్తండి తండ్రి. మీరు పైకి లేవనెత్తి వారిని మీరు హెచ్చించండి దేవా. మీ ఘనమైన కార్యాలను తండ్రి వారి జీవితాల్లో మీరు చేయమని ప్రార్థిస్తూ దేవా ప్రతి ఒక్కరిని మీరు దీవించవలసిందే ప్రార్థిస్తూ దేవా నీకే మహిమ గంత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమెన్. మరి మీరు చూస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీ సాక్ష్యాలు ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో మీరు తెలపవలసిందిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్, ఆమెన్.